ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి సో మీ కోసం ఏంటి అంటే ఒక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేశారండి అది మీ ముందుకు తీసుకొచ్చాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో కేవలం పదవ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు సో మంచిగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రావడం జరిగిందనమాట మన సొంత జిల్లాలలో మనకు పరీక్షా కేంద్రాలు ఇచ్చారు అది చాలా గొప్ప విషయం అండి ఎక్కడికో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మన సొంత జిల్లాల్లో మనకు పరీక్షా కేంద్రాలు అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు మనకు ఆరు వందల నలభై ఒక్క ఉద్యోగాలు అయితే ఇందులో విడుదల చేశారు ఓపెన్ కేటగిరీకి రెండు వందల ఎనభై ఆరు ఈడబ్ల్యూఎస్కి అరవై ఒకటి ఎస్సీకి తొంభై మూడు ఎస్టీకి అరవై ఎనిమిది ఓబీసీ నాన్ క్రిమిలేయర్కి నూట ముప్పై మూడు ఉద్యోగాలు అనమాట ఓకేనా సో ఈ వీడియోలో క్లియర్గా ప్రతి ఒక్కటి ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది సో ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితే ఇంకా ఏ టు జెడ్ చూడడము అప్లై చేసుకోవడం కూడా అయిపోతుంది అనమాట ఎటువంటి డౌట్లు కూడా ఉండవు సో ఎవరు మిస్ చేసుకోవద్దు లాస్ట్ వరకు వీడియో చూడండి అయితే ఒకటి ఏంటి అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఇది నా తృప్తి కోసం ఒక మోటివేషన్ కోసం ప్రేమతో చేయండి ఏదో చెప్పాను అడిగారు ఏదో చేద్దాంలే అని కాకుండా ప్రేమతో చేయాలి ఓకేనా సో ఒక వెయ్యి లెక్కలు నేను టార్గెట్ తీస్తున్నాను ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను ఓకే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలు ఏంటి అంటే మనకు పే లెవెల్ త్రీతో స్టార్ట్ అవుతుందనమాట అంటే మనకు యాక్చువల్గా పే లెవెల్ వన్ అయితే పద్దెనిమిది వేలు పే లెవెల్ టూ అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందలు పే లెవెల్ త్రీ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల రూపాయలు బేసిక్ పే అండి సో ఈ బేసిక్ పేనే ఉంటుంది ఇంకా మనకు అలవెన్స్లు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి దగ్గర దగ్గర మనం ముప్పై వేలకు పైగానే శాలరీ తీసుకోవచ్చు కేవలం పదో తరగతి అర్హతతో ఓకేనా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ పెట్టి సో ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు అంతే ఇంటర్వ్యూ కూడా ఉండదు వీటికి మనము ఈ ఉద్యోగాలకు ఎయిటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి పద్దెనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి జాన్వరి పదవ తారీఖు వరకు టైం ఇచ్చారండి మనకి ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి ఐదు ఎండ్ డేట్ అనమాట జనవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఐదు ఈ మధ్యలో మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరుగుతుందనమాట సో ఎప్పుడైనా రావచ్చు మనకు ఇక్కడ ఆరు వందల నలభై ఒక్క ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా అంటే ఓపెన్ కేటగిరీకి అన్ని ఈడబ్ల్యూఎస్ కన్నీ ఎస్సీ కన్ని ఎస్టీకి కన్నీ ఇలా సో వాళ్ళు ఇన్స్టిట్యూట్లు అనమాట మొత్తం దేశవ్యాప్తంగా ఏదైతే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లన్నింటిలో కూడా ఈ ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్స్టిట్యూట్లు కూడా ఇక్కడ ఉద్యోగాలు అయితే విడుదల చేశారు ఈ పేరు ఏంటి అంటే టెక్నీషియన్ అనమాట సో చాలామంది అనుకోవచ్చు టెక్నీషియనగానే ఒక స్కిల్డ్ ఉద్యోగం లాగా ఉంది చూడ్డానికి అని చెప్పేసి లేదండి వీళ్ళు నేను చూసాను ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏమన్నా టెక్నికల్గా ఇచ్చారా ఐటీ ఏమైనా కాల్ అడిగారా అని చెప్పేసి లేదు టెన్త్ క్లాస్తోనే ఇవి భర్తీ చేస్తున్నారు వీళ్ళేంటి అంటే ఎందుకు నేను నోటిఫికేషన్ మొత్తం చదివిన తర్వాత తెలిసింది ఏంటి అంటే వీళ్ళు వన్ ఇయర్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అంటే ఎగ్జామ్ పెట్టి సెలెక్ట్ అయిన వాళ్లకు వన్ ఇయర్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ ట్రైనింగ్ వన్ ఇయర్ తర్వాత ఇంకా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇంకొక సిక్స్ మంత్స్ ఎక్స్ట్రాగా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారనమాట సో అంటే వాళ్ళకి కావాల్సిన అర్హత ఏంటంటే పదవ తరగతే సో ఆ అర్హత క్యాండిడేట్ సరిపోతారనమాట సో వాళ్ళని తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మరీ ఈ జాబ్స్ అయితే ఇస్తున్నారు ఇంత మంచి అవకాశం అందుకే చెప్పాను మళ్ళీ రాదేమో ఇటువంటి ఛాన్సెస్ వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోవద్దు దీనికి కావాల్సింది టెన్త్ క్లాస్ అంతే ఓకేనా టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు పర్సెంటేజ్తో కూడా పనిలేదు ఓకేనా పర్సెంటేజ్ కూడా పనిలేదని ఇక్కడ మీరు కింద లాస్ట్లో చూసినట్టయితే లెస్ దాన్ సిక్స్టీ పర్సెంటు ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఏంది ఇది ఇంత ఇచ్చారు అంటే అరవై శాతం మార్కులు రావాలేమో అని వీళ్ళు ఏం చెప్పారంటే పర్సెంటేజ్ని ఒకవేళ మీకు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ లేదంటే ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వస్తే సిక్స్టీ పర్సెంట్ వేసుకోవద్దండి ఓకేనా లెస్ దాన్ సిక్స్టీ పర్సెంట్ కిందనే వేసుకోండి అని చెప్పి ఉదాహరణకు ఇచ్చారనమాట కేవలం టెన్త్ పాస్ అయితే చాలు ఈ ఉద్యోగాలకు మనము అప్లై చేసుకోవచ్చు మన సొంత రాష్ట్రాల్లో అయితే మనకు సొంత జిల్లాల్లో కూడా మనకు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి వయసు విషయానికి వచ్చినట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు మినిమం వయసు అర్హత మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి థర్టీ ఇయర్స్ అనమాట పద్దెనిమిది నుంచి ముప్పై జనరల్ కేటగిరీ వాళ్ళకు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదేళ్ళు ఓబీసీ నాన్ క్రీమి లేయర్ అభ్యర్థులకు మూడేళ్ళు రిలాక్సేషన్ ఉంది సో ఏజ్ లిమిట్ కూడా చాలా బాగా ఇచ్చారు జనరల్ క్యాండిడేట్స్కి ముఖ్యంగా సో వాళ్ళకి ఏంటి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు మహా అంటే ఇరవై ఎనిమిది ఇలా ఇస్తుంటారు కానీ ఇక్కడ ముప్పై సంవత్సరాల వరకు వయసు ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం అందరూ కవర్ అయితే అయిపోతారు ఇక మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫీజు విషయం అండి ఈ ఫీజు అనేది భారీగా ఇచ్చారు కొంచెము సో ఇది కొంచెం బేర్ చేయాలి మనము ఏడు వందల రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ మూడు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీ మొత్తం కలుపుకొని వెయ్యి రూపాయలు అయితే ఫీజ్ ఇచ్చారన్నమాట సో వెయ్యి రూపాయలు ఫీజు కట్టి ఉద్యోగాలకు అప్లై చేయాలి ఎవరు ఓపెన్ కేటగిరీ ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఇక ఉమెన్ క్యాండిడేట్స్ అయితేనేమి అంటే అది ఏ క్యాటగిరీ వాళ్ళైనా అంటే ఒక కొంతమంది ఓసీ కేటగిరీలో ఉంటారు వాళ్ళైనా సరే సో షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబు ఎక్స్ సర్వీస్మెన్ పర్సన్స్ విత్ డిసబిలిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఎగ్జామ్టెడ్ ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ ఫీ మాత్రం ఇచ్చారు అంటే మూడు వందల రూపాయలు అయితే ఖచ్చితంగా పే చేయాలి ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఎగ్జామేషన్ ఇచ్చారనమాట సో వాళ్ళది పే చేయాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా ఆన్లైన్లో మనమైతే పే చేయాలి అప్లై కూడా నుంచి చేయాలి మళ్ళీ ఆఫ్లైన్లో పంపేయాల్సిన అవసరం కూడా లేదు మనకు వంద క్వశ్చన్స్ ఇస్తే ఇస్తారు ఇక్కడ సో ఈ వంద క్వశ్చన్లు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి తప్పుగా రాస్తే వన్ బై ఫోర్త్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే డిడక్ట్ అయితే అవుతాయి ఫోర్ సబ్జెక్ట్ ఉంటాయి సో అది మీకు తెలిసినట్ే ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఎలా అప్లై చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట మీరు లాస్ట్ వరకు చూస్తే అది కూడా తెలుసుకోవచ్చు సో మీరు తొందరపడి ఇక్కడ ఆప్ చేస్తే సో మీకు అప్లికేషన్ వీడియో అనేది మిస్ అవుతుంది సో ఇక్కడ మనకు ఇంకొక ముఖ్యమైన పాయింట్స్ గమనించండి ఇక్కడ సో మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఏమేమి మీ దగ్గర పెట్టుకోవాలి అంటే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉండాలి ఫాదర్స్ నేమ్ అంటే టెన్త్ క్లాస్లో విధంగా ఉండాలి ఓకే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన కేటగిరీ సర్టిఫికెట్ ఉండాలి పీడబ్ల్యూడీ అభ్యర్థి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఉంటాయి కదా సో వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉండాలి సో ఈ విధంగా అడ్రస్ ప్రూఫ్కి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే మీ దగ్గర అందరికీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఈ యొక్క పేమెంట్ అనేది ఫోన్పే ద్వారా కూడా చేయొచ్చు సో ఆ ఫోన్పే మీ దగ్గర ఉంటే సరిపోతుంది చూడండి మనకు వ్యాలిడ్ యాక్ట్ ఈమెయిల్ ఐడి ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి ఇక ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇవంతా కూడా ఉండాలన్నమాట సో అవి ఎంత సైజు ఉండాలి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇంకా మనం తర్వాత బాగా మనం చూసుకోవాల్సింది ఇది సెలక్షన్ ప్రాసెస్ అంటే సిలబస్ ఇచ్చారా ఇల్లు ఇవ్వలేదా ఖచ్చితంగా దీంట్లో అయితే మనకి ఇచ్చారండి ఇల్లు సిలబస్ ఇచ్చారు అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి సో so, ఏంటి ఎన్ని మార్కులకు ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అనేది వీళ్ళు క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగిందనమాట ఒకసారి దానిపైన లుక్ వేద్దాము సో so, ఇది మనకు వచ్చేసరికి ఏ ఇన్స్టిట్యూట్లలో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇష్టానగరు బారాపని కొచ్చి లక్నో ఇలా మనకు దేశవ్యాప్తంగా ఉన్న ఇన్స్టిట్యూట్లో ఇచ్చారు మనకి చూడండి ట్వంటీ టూ సీరియల్ నెంబర్ చూసినట్టయితే హైదరాబాద్ ట్వంటీ ఫైవ్ కూడా హైదరాబాద్ ట్వంటీ సిక్స్ హైదరాబాదు సో ఈ విధంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నవి కూడా మనకు ఉన్నాయి ఫార్టీ త్రీ కూడా హైదరాబాద్ సో చెన్నై దగ్గరగా సో ఈ విధంగా మనకైతే ఉన్నాయన్నమాట నో ప్రాబ్లం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూడండి మొత్తము ఆంధ్రప్రదేశ్ పదహైదు సిరియల్ నెంబర్ వరకు ఉందనమాట చిత్తూరు ఈస్ట్ గోదావరి ఏలూరు గుంటూరు కడప కర్నూలు మచిలీపట్నం నంద్యాల నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం చీరాల విజయనగరం ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసే వాళ్లకు ఇక తెలంగాణ నుంచి అప్లై చేసే వాళ్లకు కింద ఇచ్చారు కొంచెము సో తెలంగాణ చూడండి తెలంగాణ వచ్చేసరికి వన్ థర్టీ సెవెన్ నుంచి అండి వన్ థర్టీ సెవెన్ నుంచి వన్ ఫార్టీ వన్ వరకు హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ వరంగల్ సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఇక్కడ స్కీమ్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు టెన్త్ క్లాస్ లెవెల్లో ఉంటుంది వంద మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ వస్తాయన్నమాట జనరల్ నాలెడ్జ్ నుంచి ఇరవై ఐదు మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు సైన్స్ నుంచి ఇరవై ఐదు సోషల్ నుంచి ఇరవై ఐదు సో ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటి అంటే సోషల్ సైన్స్ ఇచ్చారండి ఇక్కడ సోషల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ అనేది సబ్జెక్ట్ ఇవ్వలేదు ఇక్కడ సోషల్ సైన్స్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్లు అని ఇచ్చారు సో మనకు టోటల్ టైం డ్యూరేషన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మనకు ఇవ్వడం జరిగింది సో ఆ సిలబస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది టాపిక్స్ ఏమి ఇస్తారు అని చెప్పేసి సోషల్ సైన్స్ చూడండి అంటే మెట్రిక్ లెవెల్ క్వశ్చన్స్ టెన్త్ క్లాస్ లెవెల్ అంటే ఇండియా ద కాంటెంపరీ వరల్డ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవి మాత్రమే మనం చదవాలి సో ఇది తప్ప వేరే చదవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇచ్చారు కాబట్టి సోషల్ సైన్స్ నుంచి తర్వాత సైన్స్ సో సైన్స్ అనేది టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఫిజికల్ అండ్ కెమికల్ సబ్స్టాన్సెస్ నేచర్ అండ్ బిహేవియర్ వరల్డ్ ఆఫ్ లింగ్ లివింగ్ నేచురల్ ఫినోమినన్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ న్యాచురల్ రీసోర్సెస్ ఇవి మాత్రం చదవాలి మ్యాథమెటిక్స్ మెట్రిక్ లెవెల్ ఇవి కూడా నెంబర్ సిస్టమ్ ఫండమెంటల్ అర్థమెటిక్స్ ఆపరేషన్స్ ఆల్జిబ్రా జియోమెట్రీ మెన్సరేషన్ టిగ్నామెట్రీ అండ్ స్టాటిస్టికల్ చార్ట్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చారు ఇక్కడ అది కొంచెం ఫోకస్ చేయండి ఇక జనరల్ నాలెడ్జ్ సో ఇక్కడ ఏంటి అంటే కొంచెం కరెంట్ అఫైర్స్ తగులుతాయి అనమాట అర్థమైందా సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంక్లూడ్ చేయలేదండి వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పక్కన పెట్టండి అది పక్కన పెట్టి మిగతావి పెట్టి వాటిపైన ఫోకస్ చే చేస్తే మనకు కొంచెం మంచిగా ఉంటుంది సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఈ పేరాలోనే ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చి మేము ఈ యొక్క రెగ్యులర్ అపాయింట్మెంట్ అయితే ఇస్తాము అని చెప్పేసి ఓకేనా అర్థమైంది కదా మొత్తంగా సో అంత క్లియర్గా అర్థమైంది నేను అనుకుంటున్నాను ఇక మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్ చాలామంది దగ్గర మొబైల్ ఫోన్స్ మాత్రమే ఉంటాయి ల్యాప్టాప్లు సిస్టమ్లు ఉండవు సో మీ దగ్గర ఉండే మొబైల్ ఫోన్లోనే మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు సో నేను ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా సో ఇక్కడ మీకు టాప్లో షేర్ బటన్ పక్కన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదండీ సో దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ డెస్క్ సైట్ అని ఉంది సో దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఏంటి అంటే మీ మొబైల్లో సిస్టంలో ఉన్నట్టు ఉంటుందన్నమాట అంటే మొబైల్లో చేస్తున్నాం కానీ సిస్టంలో చేసినట్టు ఉంటుందన్నమాట సో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు క్యాండిడేట్స్కి ఇవన్నీ కూడా చదవాలి మనము డేట్స్ ఇచ్చారు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ సెకండ్ పాయింట్లో డౌన్లోడ్ చేసుకోమని ఇచ్చారు సో ఇదంతా చదివిన తర్వాత సో మనం ఇక్కడ లాస్ట్కి స్కోల్ చేసినట్టయితే ఐ అగ్రి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది చూడండి దానిపైనే క్లిక్ చేయాలి సో ప్రొసీడ్ టు రిజిస్టర్ సో ఇక్కడ మనము కొత్తగా వస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రొసీడ్ టు రిజిస్టర్ అంటే రిజిస్టర్ చేసుకోవాలి సో దాని తర్వాత ఆల్రెడీ మనం రిజిస్టర్ చేసుకుంటే సో లాగిన్ అవ్వచ్చు కింద అది క్లిక్ చేయొచ్చు సో ఫస్ట్ ప్రొసీడ్ టు రిజిస్టర్ సో మనం రిజిస్టర్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ విధంగా లోడింగ్ అవుతుంది పేజ్ అనేది మీ మొబైల్లోనే సో వచ్చిన తర్వాత ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది అంటే ఏ బ్రౌజర్లో ఈ ఫామ్ ఫిల్ చేస్తే మెయిల్ అని చెప్పేసి సో గూగుల్ క్రోమ్ అనేది కూడా మనం ఇక్కడ చేయొచ్చు సో క్లోజ్ అయితే చేద్దాము సో ఇక్కడ చూడండి ఆన్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ మనకు ఏంటంటే మన మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా లేదంటే ఈమెయిల్కి లాగిన్ ఐడి పాస్వర్డ్ అయితే వస్తుందండి సో కాబట్టి కంపల్సరీ వర్కింగ్ ఫోన్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోవాలి వర్కింగ్ ఈమెయిల్ ఐడి మీ దగ్గర పెట్టుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ చూడండి పోస్ట్ అప్లైడ్ అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే మనకు వచ్చేసరికి ఇక్కడ టెక్నీషియనే ఉంటుంది సో అది క్లిక్ చేసేయండి అలాగే మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఇంకొకసారి కన్ఫామ్ చేయండి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చిన తర్వాత కింద కన్ఫామ్ చేసి ఇక్కడ క్యాప్చా వస్తుంది చూడండి ఈ క్యాప్చర్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలానే టైప్ చేసి సబ్మిట్ అయితే చేసేయాలి సో ఇలా చేస్తే మనము మన మొబైల్కి ఎస్ఎంఎస్ ద్వారా లేదంటే ఈమెయిల్కి వస్తుంది అనమాట లాగిన్ ఐడి పాస్వర్డ్ సో దాన్ని యూస్ చేసుకొని మనమైతే లాగిన్ అవ్వచ్చు నేనైతే మొత్తం అన్నీ కూడా ఎంటర్ అయితే చేయడం జరిగింది సో మీరు కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి సో ఇక్కడ ఒక పాప్ అయితే పాపప్ అయితే ఓపెన్ అవుతుంది ఏంటి అంటే సో ఇది ఒకసారి మీరు కానీ ఓకే అని చేసినట్లయితే మీరు మాడిఫై చేయలేరు సో ఒకవేళ మన తప్పు ఒప్పులు ఉన్నట్లయితే మీరు సర్చ్ చేసుకోండి తర్వాతనే చేయండి అని చెప్పేసి మనకు ఒక హెచ్చరిక లాంటిది అనమాట సో ఓకే అని క్లిక్ చేయండి అంతా ఓకే అన్నట్టుగా అంటే సో ఇక్కడ చూడండి మనకు యూ హ్యావ్ బీన్ సైన్ అప్ సక్సెస్ఫుల్లీ కైండ్లీ కంప్లీట్ అవర్ అప్లికేషన్ ఫామ్ బై యూజింగ్ ద క్రెడెన్షియల్స్ షేర్డ్ ఆన్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఓకేనా సో మీ యొక్క ఈమెయిల్ ఐడికి లేదంటే కాంటాక్ట్ నెంబర్కి ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చి ఉంటుంది సో దాని ద్వారా మనమైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో చూడండి మనకి ఈ విధంగా మెయిల్కి అయితే వచ్చి అలాగే పైన మీరు చూసినట్టయితే మనకు మెసేజ్ రూపంలో కూడా వచ్చిందనమాట సో నేనైతే మెయిల్ ఓపెన్ చేశాను సో మీరు కూడా మీ మెయిల్ ఓపెన్ చేయొచ్చు ఫోన్ నెంబర్ ద్వారా ఇచ్చినట్లయితే అలా కూడా చేయొచ్చు అనమాట సో ఇక్కడ మనకు యూజర్ ఐడి ఇచ్చారు ఐఏఆర్ఐ జీరో ఫైవ్ డబల్ వన్ డబల్ నైన్ అని చెప్పేసి పాస్వర్డ్ ఫైవ్ ఎయిట్ డబల్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ సో దీన్ని యూజ్ చేసుకుని ఇప్పుడు లాగిన్ అవుదామండి సో అయితే లాగిన్ అయిన తర్వాత మీ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన ఏంటంటే ఏంటి అంటే ఫోటో అలాగే సిగ్నేచర్ ఇవి ఏంటి మీ మొబైల్లో మీరు ఫోటో తీసుకొని కావాల్సిన సైజులో రీసైజ్ చేసి పెట్టుకోవాలి రెడీగా సో ఎంత సైజులో మనకు ఉండాలి అంటే మన ఇక్కడ మీరు నోటిఫికేషన్లోని నైన్త్ పేజ్ చూసినట్లయితే ఫోటోగ్రాఫ్ సంబంధించిన విషయాలు అలాగే సిగ్నేచర్ సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది సో ఫోటోగ్రాఫ్ అనేది మనకు త్రీ వీక్స్ కంటే ఎక్కువ ఓల్డర్ అయి ఉండకూడదు అంటే ఎప్పుడుతో పాతది ఒక సంవత్సరం కింద తీసుకునేది అలాంటివి యూజ్ చేయొద్దండి త్రీ వీక్స్ బిఫోర్ తీసుకున్నది అయితే చేయండి లేకపోతే తీసుకోండి రీసెంట్గా ఎందుకంటే అందులో నెగ్లెక్ట్ చేయదని చిన్న చిన్న విషయాలే మనకు రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా అయినందుకు మనకు అలాగే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేట్టుగా తీసుకోండి ఫోటో చాలా వరకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం చెప్పేసినట్టయితే ఫోటో స్టూడియోలోకి వెళ్ళి వాళ్ళు బ్లూ బ్యాక్గ్రౌండ్ కానీ సో వేరే ఏదైనా కలర్స్ కానీ యూస్ చేస్తారు కానీ మీరు చెప్పాలి అక్కడ ప్రిఫరబులి వైట్ అని చెప్పించారు ఇక్కడ సో వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేట్టుగా చూసుకోండి తర్వాత మీరు అదంతా తీసుకున్న తర్వాత మీ మొబైల్లో ఫోటో తీసుకొని దాన్ని ఫిఫ్టీ కేబీ నుంచి ఎయిటీ కేబీ మధ్యలో అడ్జస్ట్ చేసుకోండి ఆ ఫోటో సైజ్ అనేది ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సో మీకు స్క్రీన్ పెయిన్ కనిపిస్తుంది కదా రీసైజ్ అని చెప్పేసి ఇది పిక్చర్ రీసైజర్ యాప్ అనమాట స్టోర్లో ఫ్రీగా ఇస్తా అవైలబుల్లో ఉంది మనకు సో దాన్ని యూస్ చేసుకొని మనము ఈజీగా మనము ఫోటో రీ రీసైట్ చేసుకోవచ్చు సో అది ఎలా ఎలా రీసైజ్ చేసుకోవాలనేది అంతగా కింద నాకు కామెంట్స్ చేయండి మీకు అర్థం కాకపోతే నేను ఒక షార్ట్ వీడియో షార్ట్స్ చేసి పెడతానమాట అలాగే తర్వాత సిగ్నేచర్ కూడా అండి సిగ్నేచర్ విషయంలో జాగ్రత్త చాలా మంది సిగ్నేచర్ చేయమన్నారు కదా అని చెప్పేసి ఏదో చేసేసి పెట్టేస్తారు అలా చేసినట్లయితే మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇక్కడ ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ అండ్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ అని ఇప్పించారు వైట్ పేపర్లో బ్లాక్ ఇంక్ పెన్తో సిగ్నేచర్ చేయాలి సో మనం తొందరపడి అది పెద్ద విషయం ఏం కాదులే సిగ్నేచర్ కావాలని చెప్పారు కదా అని చెప్పేసి తొందర తొందరలో ఏ బ్లూ ఇంకో కానీ లేకపోతే ఇంకో ఏదో ఇంకో ఇంక్తో మనం మ్యాక్సిమం బ్లూ ఇంక్తో ఎక్కువ చేస్తారు సో ఇక్కడ పొరపాటు పడొద్దండి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు బ్లాక్ ఇంక్ పెన్ వైట్ పేపర్ పైన అని చెప్పేసి సో అది మాత్రమే యూజ్ చేసుకోండి మంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ పాయింట్ మిస్ అవ్వద్దు సో ఈ సైజ్ వచ్చేసరికి టెన్ కేబీ నుంచి థర్టీ మధ్యలో అయితే ఈ సిగ్నేచర్ని మీరు రీసైజ్ చేసి పెట్టుకో ఉండాలి ఈ రెండు కూడా మీ దగ్గర పెట్టుకోవాలని తర్వాత మనకేంటి అంటే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇది ఒకటే మనం అప్లోడ్ చేయాల్సింది మా నార్మల్ అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ సో మిగతా వాళ్ళ కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి సో వాళ్ళు కూడా అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్తో పాటు ఇంకా మీ దగ్గర ఏ సర్టిఫికేట్ అయినా సరే మీరు ఫిఫ్టీ కేబీ పై నుంచి వెయ్యి కేబీ మధ్యలో దాన్ని రీసైజ్ చేసి ఉండాలి సో సపోజ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టే ఉందనేది ఫోటో తీసుకొని మీ మొబైల్లో తీసుకొని రీసేజర్ యాప్లోకి వెళ్ళి దాన్ని ఫిఫ్టీ కేబీ నుంచి థౌజండ్ కేబీ మధ్యలో దాన్ని రీసైజ్ చేసి పెట్టుకోండి జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి ఈ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఇవంతా కూడా జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి అర్థమైంది కదా ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీ డాక్యుమెంట్స్ ఏమున్నా సరే ఈ సైజులోనే పెట్టుకోండి ఓకే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లాగిన్ అవ్వండి సో మనం లాగిన్ బటన్ క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ యూజర్ ఐడి మనకి ఏదైతే ఎస్ఎంఎస్ ద్వారా ఇమెయిల్ ద్వారా వచ్చాయో సో అది ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ కూడా అక్కడ మనకు వచ్చింది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో దాని తర్వాత క్యాప్చర్ కోడ్ సో యాజ్ ఇట్ ఈస్గా పైన ఏం కనిపిస్తుందో డిస్ప్లే ఇమేజ్ ఏం కనిపిస్తుందో కింద అదే అవే లెటర్స్ టైప్ చేయాలి సో అవతల చేసిన తర్వాత లాగిన్ బటన్ అయితే క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా అయితే మనకు లాగిన్ అయితే అయిపోతుంది ఇక్కడ మనకు చూడండి పర్సనల్ డీటెయిల్స్ మన నేమ్ అన్నీ ఇచ్చారు ఇక్కడ పక్కన సైడ్లో క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనం ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత సో మనకి ఇలా ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుందండి సో ఇది మనకు ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఏ బ్రౌజర్ వాడాలి క్రోమో అయితే వాడుతున్నాం మనము తర్వాత ఈ మార్క్ ఉంటుంది కదా స్టార్ మార్క్ అవన్నీ కూడా కంపల్సరీ ఫిల్ చేయాలి తర్వాత మనకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ డిక్లరేషన్ సో ఈ ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు సో క్లోజ్ చేద్దాము సో ఇక్కడ మనకు చూసినట్లయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పైన తర్వాత మనకి ఇక్కడ ఇది అప్లికేషన్ ఫామ్ అండి సో ఇక్కడ స్టార్ గుర్తు ప్రతి ఒక్క దానిపైన ఉంది సో అది ఉన్న వాటికి ఖచ్చితంగా ఫిల్ చేయాలి సో మనకు అప్లికేషన్స్ నెంబర్ అయితే అతను ఆటోమేటిక్గా ఇవ్వడం జరిగింది పోస్ట్ కూడా నేమ్ అది ఆటోమేటిక్గా తీసుకోవడం జరిగింది ఇక జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత నేషనాలిటీ తర్వాత మనము ఎగ్జామ్ సిటీ చాయిస్ ఇక్కడ మనకు చాలా ఉంటాయండి సో ఎగ్జామ్ సిటీ చాయిస్ అనేది సో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనమైతే ఎంపిక చేసుకోవాలి మీకు దగ్గరలో ఏదైతే ఉందో సో అదైతే మీరు ఎంపిక చేసుకోవచ్చు కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసుకుంటూ అనమాట ఓకే తర్వాత ఎగ్జామ్ సిటీ చాయిస్ త్రీ టూ అలా ఫోర్ ఛాయిసెస్ అయితే మనం ఇవ్వచ్చు సో ఇంకా మనకు ఫైవ్ చాయిసెస్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు సో ఐదు చాయిసెస్ అయితే పెట్టుకోండి అంటే మనకి ఇచ్చిన చాయిసెస్లో దొరకకపోతే ఇంకొక చాయిస్ అయితే చూస్తారనమాట సో కాబట్టి ఫైవ్ సెంటర్స్ మీకు దగ్గరగా ఉన్నాయి ఫస్ట్ దగ్గరగా ఎక్కువ దగ్గరగా ఉంటుంది కదా అలా సెలెక్ట్ చేసుకోండి సెకండ్ అయితే కొంచెం దూరం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి సో డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అయిపోతుంది తర్వాత మీరు పర్సన్ విత్ డిసాబిలిటీస్ వల్ల అంటే నో అని చెప్పి క్లిక్ చేయాలి ఎక్స్ సర్వీస్మెన్ అంటే నో తర్వాత ఆర్యో ఎంప్లాయ్ ఆఫ్ ఐకార్ సో మీరు ఐసీఆర్లో ఎంప్లాయ్ ఉన్నారా అని చెప్పేసి నో అని చెప్పి క్లిక్ చేసి సేవ్ అండ్ నెట్ నెక్స్ట్ అయితే మనం క్లిక్ చేయాలి ఈ ఫస్ట్ పేజ్లో ఈ డీటెయిల్స్ అయితే మనం కంపల్సరీ ప్రొవైడ్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట సో ఒకసారి చూడండి నేను మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట జెండర్ మేలు కేటగిరీ యూఆర్ కింద సెలెక్ట్ చేసుకున్నాను నేను మీరు ఏ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వాలందరూ తర్వాత ఎగ్జామ్ సిటీ చాయిస్ వన్ సో నేను దగ్గర నా ఊరు కడప పెట్టుకున్నాను తర్వాత సెకండ్ సెంటర్ కొంచెం దూరం తిరుపతి తర్వాత ఇంకొంచెం దూరం కర్నూలు తర్వాత నంద్యాల ఇచ్చుకున్నాను తర్వాత చాయ్స్ ఫైవ్ కిందకి వచ్చేసరికి గుంటూరు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు కూడా సెలెక్ట్ చేసేసుకోండి మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్ అనేవి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు ఏ విధంగా అయితే ఉందో అదే ఇక్కడ ఇవ్వాలి తర్వాత మన ఏజ్ అనేది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసుకుంటుంది సో నా వయసు థర్టీ ఇయర్స్ సెవెన్ మంత్స్ సిక్స్టీన్ డేస్ సో యాక్చువల్గా ఈ జాబ్ అనేది ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది నేను యూఆర్ కింద పెట్టుకున్నాను సో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను నేనైతే నేనైతే దీనికి ఎలిజిబుల్ అయితే అనమాట తర్వాత మీరు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ వల్ల అంటే నో అని పెట్టాను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో అని పెట్టాను సర్వింగ్ డిఫెన్స్ పర్సన్ అంటే నో అని పెట్టాను సో మీరు ఐసీఏఆర్లో ఎంప్లాయీ అంటే నో అని పెట్టాను సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి సో యూఆర్ ఓవరేజ్ టు ఫిల్ ద ఫామ్ సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏజ్ అనేది మీకు ఎక్కువగా ఉంది సో మీరు దీనికి అర్హులు కాదని చెప్పి ఇక్కడే చెప్పేస్తుంది అనమాట సో ఒకవేళ మీకు ఏజ్ సరిపోకపోతే ఇక్కడ తెలిసిపోతుంది సో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపించడం కోసము వయస్ అనేది పెంచుతున్నాను అండి ఓకే సో నేను ఇప్పుడు నైంటీ ఫోర్ అయితే పెడతాను సేమ్ యాజ్ యాజ్గా డేట్ అయితే ఇచ్చి నేను పెట్టడం జరుగుతుంది సో మనకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మంత్స్ సిక్స్టీన్ డేస్ అని చెప్పి చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాము సో డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ సో అయితే ఇప్పుడైతే తీసుకుని అనమాట సో కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఎంటర్ చేసుకోండి సో ఇక్కడ చూడండి ప్లేస్ ఎంటర్ ఇవర్నే స్ట్రిక్లీ ఆస్ పర్ ఇవర్ మెక్యులేషన్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఫాదర్స్ నేమ్ సో మీ ఫాదర్స్ నేము ఈ సెకండ్ పేజ్ మదర్స్ నేము తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ మన మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత కరెస్పాండింగ్ అడ్రస్ సో అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఇస్తాం కాబట్టి మనము దాంట్లో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా సేమా అని చెప్పి పెడుతుంది అని కొడితే కింద ఆటోమేటిక్గా అయితే ఫిల్ అయిపోతుంది అనమాట సో ఇవంతా ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే బటన్ క్లిక్ చేయండి సో ఇప్పుడు నేను మొత్తము ఫిల్ అయితే చేయడం జరిగిందనమాట సో మీరు కూడా ఫిల్ చేసేసేయండి తర్వాత పిన్ కోడ్ సో ఇక్కడ ఇవ్వడం మర్చిపోయాను సో ఓకే పిన్ కోడ్ కూడా అయిపోయింది పర్మనెంట్ అట్రస్ ఎస్ అయితే కొట్టడం జరిగింది సో ఇప్పుడు ఆటోమేటిక్గా మన కింద కూడా ఫిల్ అయితే అయిపోయి ఉంటుంది సేవ్ అని నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం సో డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని ఒక పాపప్ అయితే వస్తుంది ఓకే క్లిక్ చేయండి సో తర్వాత ఇప్పుడు మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి నేమ్ ఆఫ్ ది బోర్డు కౌన్సిల్ అలాగే ఇన్స్టిట్యూట్ నేము ఇయర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ మార్క్స్ పర్ పర్సంటేజ్ అనేది ఒక మీకు గ్రేడ్స్లలో ఉన్నట్లయితే దాన్ని కన్వర్ట్ చేయాలి కన్వర్షన్ చేసిన తర్వాత అక్కడ వేయాలన్నమాట తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు మనకు టెన్త్ అనేది మ్యాండేట్ ఎందుకంటే పక్కన స్టార్ గుర్తుంది చూడండి టెన్త్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి మీరు ఎంటర్ చేస్తే చేయొచ్చు లేదంటే లేదు సో మిగతావి కూడా డిగ్రీవి కూడా మనం చేస్తే చేయొచ్చు అడిషనల్గా ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మనం చేయొచ్చు అనమాట సో ఆ డీటెయిల్స్ టెన్త్ ఒకటి మనం ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతుందండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు బోర్డ్ ఆఫ్ అంటే నేమ్ ఆఫ్ ది బోర్డ్ అని చెప్పా కానీ మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో టాప్లోనే ఉంటుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని మెన్షన్ చేయండి తర్వాత మీ ఇన్స్టిట్యూట్ని మీ స్కూల్ పేరు రాసేయండి తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ ఏదైతే ఉంది అది క్లిక్ చేయండి సో మనకి ఇక్కడ డేటాస్ సక్సెస్ఫుల్లీ ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటి డిక్లరేషన్ అనమాట సో ఇక్కడ డిక్లరేషన్ పేజీలో సో ఇక్కడ మనం చూసినట్లయితే పేమెంట్ కూడా ఇక్కడ మనకు ఫీజు చూపిస్తుంది నేను యూఆర్ కేటగిరీ కింద చేశాను కాబట్టి వెయ్యి రూపాయలు కట్టండి అని చెప్పి చూపిస్తుంది తర్వాత ఇక్కడ చూడండి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయండి క్లిక్ చేసి అప్లోడ్ చేయాలి అలాగే స్కానర్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి ఈ మూడు డాక్యుమెంట్స్ మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది అవన్నీ చేసిన తర్వాత మనం ఇక్కడ క్యాప్చ ఎంటర్ చేసి ఆ అగ్రీ బటన్ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే సో దానికంటే ముందు ప్రివ్యూ కొడితే మన అప్లికేషన్ ఫామ్ ఒకసారి అనేది ఒకసారి చూపిస్తుంది డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పి ఓకేనా సో దాని తర్వాత మనం ఓకే అనుకుంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత ఫీజ్ అయితే పేమెంట్ ఉంటుంది సో ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి ఇప్పుడు చూద్దాం సో ఒకసారి గమనించండి మనము ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత అది కరెక్ట్ రీసైజ్ ఉంటే సో మీరు సైజ్ రీసైజ్ యాప్లో చేస్తారు కదా సో ఇక్కడ మనకు ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఒక టిక్ మార్క్ కూడా కనిపించి వెళ్ళిపోతుంది అనమాట సో ఈ విధంగా కనిపిస్తే మనకు మన ఫోటో అనేది యాక్సెప్టబుల్ అనమాట సో అంటే అప్లోడ్ అయిపోయింది అని అర్థం సో ఇలా కాకపోతే సైజ్ అనేది డిఫరెన్స్ ఉందని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి మళ్ళీ రీసైజ్ చేసుకోవాలి అది సో రీసైజ్ చెప్పి చాలా బాగా ఉపయోగపడుతుంది నేను కింద లింక్లో ఇస్తాను నేను కింద లింక్ అనేది సో అక్కడి నుంచి మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు మొత్తంగా అయితే నేను అప్లోడ్ చూసాను అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీరు పక్కన కనిపిస్తూనే ఉంటాయి సో మీరు కూడా ఈ విధంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకోండి కింద క్యాప్చర్ కూడా ఎంటర్ చేసేయండి ఐ అగ్రి బటన్ క్లిక్ చేయండి ఒకసారి ప్రివ్యూ చూసినట్లయితే మనకు ప్రివ్యూ కనిపిస్తుంది ఇక్కడ సో మనం అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందని చెప్పేసి సో మన నెంబరు నేము మన సిటిజన్ ఏంటి ఫాదర్ నేమ్ ఏంటి మదర్ నేమ్ ఏంటి సో డేట్ ఆఫ్ బర్త్ సో ఏజ్ సో మనం పెట్టుకునేవన్నీ కూడా ఇక్కడ మనం క్లియర్గా అయితే కనపడడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు తర్వాత మన ఫోటో సిగ్నేచర్ కూడా అన్నీ కూడా కనబడతాయి అనమాట సో ఓకే క్లిక్ చేయండి మీకు అంతా ఓకే అనుకుంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి లాస్ట్ సో ఈ విధంగా సబ్మిట్ చేసినప్పుడు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది ఓకే అని క్లిక్ చేయండి సో ఇక్కడ చూడండి వి ఎక్స్పెక్ట్ యువర్ ప్రైవిసెన్షియల్ ఓన్లీ కలెక్ట్ అండ్ యూజ్ ఎమ్ మచ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ యాజ్ ఈజ్ టు అడ్మినిస్టర్ యూ యువర్ అకౌంట్ అండ్ ప్రొవైడ్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ యూ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫ్రమ్ సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ని మేము యూస్ చేసుకుంటాము సో పర్సనల్గా సో కాబట్టి అది ప్రైవసీ నోటీస్ అయితే మనకు అడుగుతుంది అనమాట సో ఐ అగ్రీ అనేది క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకు పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది సో ఇక్కడి నుంచి మనము పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా సో కార్డు పేమెంట్ ద్వారా చేయాలనుకుంటే కార్డు పేమెంట్ ద్వారా లేదు మనం ఫోన్పే ద్వారా చేద్దాము అనుకునేట్టుగా అంటే ఇక్కడ ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా అదర్ పేమెంట్స్ మోడ్స్ కింద యూపీఐ అని చెప్పేసి సో దానిపైన క్లిక్ అనేది కొడదాం మనము సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆ యొక్క పేజ్ అయితే ఓపెన్ అయ్యింది సో మనము విపిఏ ద్వారా చే చేయాలనుకుంటున్నారు లేదంటే క్యూఆర్ కోడ్ ద్వారా చేయాలనుకుంటున్నారని మనము క్లిక్ చేసి చేయాలన్నమాట సో మనము ఇక్కడ విపిఏ అంటే మనకు ఒక మెసేజ్ అయితే వెళ్తుంది ఫోన్పేకి సో అది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అనమాట సో అక్కడ వీపీఐని క్లిక్ చేద్దాం ఒకసారి సో ఇక్కడ చూడండి విపిఐ అంటే ఏంటి అంటే సో ఇప్పుడు సపోజ్ మీ మొబైల్ నెంబర్ అట్ ది రేట్ ఆఫ్ వైబిఎల్ అని చెప్పేసి మీ యొక్క యూపీఐ ఐడి ఉంటుందన్నమాట సో అది అయితే మనం ఎంటర్ చేయాలి సో క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ అయితే మనకి ఈ విధంగా ఒకటైతే ఓపెన్ క్యూఆర్ కోడ్ ఉంది సో దీన్ని ఫోటో తీసుకొని మీరు ఫోన్పేలోకి వెళ్ళి క్యూఆర్ స్కాన్ చేసి మీరు అయితే పే చేయొచ్చు అనమాట సో ఈ రెండు విధాలుగా మనైతే పే చే పే చేయొచ్చు ఇక్కడ మనకు టైం లిమిట్ ఇచ్చారు సో ఈ టైం లిమిట్ లోపలనే మనమైతే ఇది అయితే పే చేయవలసి ఉంటుంది సో సక్సెస్ఫుల్గా పేమెంట్ అయిపోతే ఈ యూటీఆర్ నెంబర్ ఈ ఎస్బీఐ రిఫరెన్స్ నెంబరు మర్చెంట్ రిఫరెన్స్ నెంబర్ ఇవన్నీ కూడా మీ దగ్గర మొబైల్లో పెట్టుకొని ఉండండి ఫ్యూచర్లో ఉపయోగపడుతుందనమాట సో ఈ విధంగా మనం అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో అర్థమైతే నా కోసం ప్రేమతో ఒక లైక్ అయితే చేయండి సో అలాగే వీడియో మొత్తం చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని మీ మాదిరే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఉంటాను హ్యావ్ ఏ నైస్ డే